రాజకీయాలను సొంత ప్రయోజనాలకు వాడుకునే నేటి రోజుల్లో ప్రజల సంక్షేమం బాగోగులు చూసుకునే నాయకులు అతి కొద్ది మంది ఉంటారు. అలాంటి నాయకుల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. ఎందుకంటే ఆయన తన సొంత కుటుంబం కంటే ఎక్కువగా నెల్లూరు రూరల్ ప్రజలతోనే గడుపుతారు. ఎన్నికల సమయంలో కనిపించి ఆ తర్వాత కనిపించకుండా పోయే రాజకీయాలు ఆయన అస్సలు చేయరు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు, ప్రజలతోనే కలిసి కనిపిస్తుంటారు. అందుకే ఆయనను రూరల్ ప్రజలు అంతగా ఆరాధిస్తుంటారు. అయితే ఒక్కోసారి ఎమ్మెల్యేగా తనకు సంబంధం లేని సమస్యలను కూడా పరిష్కరిస్తాడు, వ్యక్తిగత సమస్యలను కూడా సొంత మనిషిలా మారి గట్టెక్కిస్తాడు. తాజాగా ఆయన చేపట్టిన జగనన్న మాట ఇంటింటికి కోటరెడ్డి బాట కార్యక్రమంలో ఓ పేదరాలి కష్టాన్ని చూశాడు. ఆ పేర్చేందుకు హాస్పిటల్కు తరలివచ్చారు. ఆపరేషన్ తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో కామాక్షి తొలిసారిగా కళ్ళు తెరిచిందే. తనకు చూపు వచ్చేలా చేసిన శ్రీధర్ రెడ్డిని మొదటగా చూసుకుంది. ఎవరిని ఏం పర్లేదండి, ఏం పర్లేదు. రాజకీయ నాయకులు అంటే, చాలా మంది రాజకీయ నాయకులు అంటే సమాజంలో నమ్ముకోలేదు కాబట్టి ప్రమాణం చేయటం తప్పే లేదు, మంచి పని చేసేవాడు. కాదంటే ఒక్కటి నేను బాగా టెన్షన్ పడ్డా. ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళు వస్తాయా రావా, సరే ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా. కానీ బట్ దేవుడు దేవల్ల నీ కళ్ళు వచ్చాడన్న, అది నాకు హ్యాపీ. బాగా పాపకి చూపు వచ్చిందని, రెండో కన్ను ఆపరేషన్ కూడా పూర్తయింది. పాప ఓ కోరిక కోరింది, రెండు కళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొట్టగా నేను మిమ్మల్ని చూడాలని చెప్పని పాప కోరిక తీర్చేదానికి ఇక్కడ రావటం జరిగింది. చిట్టి తల్లి కామాక్షికి కంటి ఆపరేషన్ చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి, వారి హస్తవాసికి ప్రత్యేక ధన్యవాదాలు. పాప ఈరోజు తన కళ్ళతో లోకాన్ని చూడటమే కాదు, పాపకి ఏదో ఒక స్వయం ఉపాధి పథకం కింద శిక్షణ ఇచ్చి అందుకయ్యే అన్ని ఏర్పాట్లు నేనే చేస్తానని, ఆ శిక్షణ తీసుకున్న తర్వాత పాప తన కళ్ళ మీద తాను నిలబడి వ్యాపారం చేసుకునేందుకు అన్ని రకాల సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ, పాపది ఎంత మంచి మనసు, గొప్ప మనసు అంటే మాట్లాడింది, మళ్ళీ మాట్లాడాలని చెప్పింది. ఏమిటంటే నా ప్రభాకర్ నా పిఏ, ఎందుకంటే 1-5 సార్లు ఆ పాపని ఇక్కడ తీసుకొని వచ్చింది ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పేరు కూడా చెప్పే పరిస్థితి అంటే, నిజంగా భగవంతుడు ఆ పాపకి ఈరోజు కళ్ళు ఇచ్చాడు, కానీ పుట్టుకతోనే మంచి మనసు ఇచ్చాడు. శ్రీధర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటము, ఆ పాపకు హామీనిచ్చి తీసుకొచ్చి మా మోడర్న్ ఐ హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించడము జరిగింది. ఇవి మేము రొటీన్గా చేసేది. మీరు మంచి మనసు చేసుకొని ఆమెను తీసుకురావడం చాలా అభినందిస్తున్నాను. మన ఏ రేర్ స్పీషీస్ ఆఫ్ పొలిటీషియన్. వీరితో నాకు చాలా రోజు పరిచయం ఉంది. నేను సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు ఎన్నో మా కార్యక్రమాలకు వారు ఇచ్చేశారు, ఎన్నో ఐ క్యాంపులకు ఇచ్చేశారు. వారికి ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా ముందుంటారు. వారిని మరీ అభినందిస్తున్నాను. ఇంకొక చిన్న విషయము, ఆ పాపకు ఆపరేషన్ చేసింది నేను కాదు, ఓ గోపాలకృష్ణ గారు, మా కొలీగ్, మా కొలీగ్ ఆయన, మాతో సహ వైద్యుడు వారు చేశారు. వారు చాలా ఈ రకమైనటువంటి ఆపరేషన్లో బాగా చేయి తిరిగినటువంటి వాడు ఆయనకు. తర్వాత ఈ అమ్మాయికి కళ్ళద్దాలు కూడా ఇస్తాము. ఇప్పుడు కనపడిన దానికంటే కూడాను కళ్ళద్దాలు ఇచ్చిన తర్వాత ఇంకొంచెం మెరుగ్గా కనపడుతుందమ్మా మీకు. ఆ అమ్మాయికి
పుట్టుకతోటి వచ్చినటువంటి ఆ కళ్ళ కదలికలు అనేది వీటి వల్ల చూపు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన చూపే చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. రావడం కూడాను చాలా గొప్ప. కళ్ళద్దాలు ఇచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా కనపడుతుంది. ఆ అమ్మాయికి పూర్తి చీకట్లో ఉన్నటువంటి ఆమె జీవితాన్ని వెలుగువైపు నడిపించినందుకు మరొకసారి అభినందిస్తున్నాను. ఆ సమయంలో కామాక్షితో పాటుగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా భావోద్వేగానికి లోనయ్యారు. తనకు చూపు వచ్చేలా చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్నకు రుణపడి ఉంటానంటూ కామాక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ రోజు సోమవారం సార్ ఇంటికి వచ్చాడు. నేను అడిగాను, అడిగిన దానికి నాకు సమాధానం చెప్పాడు. కానీ నమ్మకం లేక ప్రామిస్ చేపించుకున్నాను. కానీ ఇంటికి వచ్చిందాకా నాకు నమ్మకం లేదు. కానీ నాకు నమ్మకం ఏర్పడేలా ఈరోజు చేశాడు ఒక నాన్నలాగా. ఆ రోజు దగ్గర కూర్చొని పెట్టుకొని ఒక కన్న తండ్రిలాగా నన్ను చాలా బాగా మాట్లాడాడు. ఇంట్లో మా నాన్నతో కూడా ఇట్లాగా మాట్లాడలేదు ఎప్పుడు. ప్రభాకర్ అంకుల్ కూడా చాలా హెల్ప్ చేశాడు. హాస్పిటల్కి వచ్చి కూడా అడ్మిట్ అయినప్పుడు బ్లడ్ దొరకపోతే అక్కడికి వచ్చి రిక్వైర్ చేసి చాలా బాగా హెల్ప్ చేశాడు.